నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వినాయక చవితి కి మనం చేసుకుంటాం కదా స్పెషల్, వినాయకుడికి ఇష్టమైన బెల్లం తాలికలు అంటారు కదా, అవి ప్రిపేర్ చేస్తాను. అది నాకు సరిగ్గా రాదు చేయడం, ఎందుకంటే ఎప్పుడు మా మదరే చేసి పంపిస్తారు. ఈ రోజు మీతో పాటు నేను కూడా నేర్చుకుంటాను, మా అమ్మగారు చేసి తయారు చేసి చూపిస్తారు, నేను హెల్ప్ చేస్తాను. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఇప్పుడు బెల్లం తాలికలకి కావాల్సిన పదార్థాలను చూద్దాం. బెల్లం నేను నిన్నే పౌడర్ చేసుకుని ఉంచుకున్నానండి. బెల్లం ఇంకా వరిపిండి, తడిపిండి ఆడించుకుని ఏం పెట్టుకోలేదు, మామూలుగా సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది కదా ఆ పిండే, బియ్యం పిండి రైస్లో, ఇంకా కొబ్బరి కోరు, ఇంకా గ్లాస్ పాలు. ఇంకా మనకి కామన్గా వాటర్ కావాలి, వాటర్ లేదే ఏ వంటకం జరగదు కదా, అవ్వదు కదా. ఈ బెల్లం, వరిపిండి, కొబ్బరి కోరు, పాలు ఎంతెంత మెజర్మెంట్స్ పడతాయో మనం తయారు చేసేటప్పుడు అప్పుడు అమ్మ చెప్తుంది, అప్పుడు దాన్ని బట్టి మనం ప్రిపేర్ చేసేద్దాం, అప్పుడు చెప్తాను మీకు. మనం ఈ గ్లాస్తో వాటర్ ఒకటి ఇంకో గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుని మనం వాటర్ వేసేస్తాం. వేసేమ్మా, ఇంకా పావు తినేస్తాం. వన్ గ్లాస్ వేసాం కదా, 1/4 హాఫ్ వచ్చేసింది, ఇదిగో 1/4 బెల్లం. ఇందులో మనం కొంచెం బెల్లం యాడ్ చేసుకుందాం. చూడు బెల్లం, ఇవి తాలింపుకి బెల్లం అనేది. సాల్ట్ వేసుకుందాం, సోడా తినే సోడా కొద్దిగా తినే సోడా. మనం దీంతో ఒకటి ఇంకో గ్లాస్ వాటర్ వేసుకున్నాం కదా, దీంతో 1 గ్లాస్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. 1 గ్లాస్ ఫుల్ గా పట్టకపోయినా పర్వాలేదు, కొంచెం పిండి ఉండిపోయినా పర్వాలేదు. మా సిమ్ లో పెట్టినా, సిమ్ లో కొంచెం ఇలా వేస్తూ కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండ కట్టేస్తుంది. ఇదిగోండి మనకి హాఫే పట్టింది, విత్ హాఫ్ గ్లాస్ సరిపోయింది. చూడండి ఇలా అయిపోతే సరిపోద్ది మనకి. ఇదంతా ఇప్పుడు మనం వండ చేసేసుకుందాం, కొంచెం చల్లారేక, అంతేనా చల్లారేక వండ చేసుకో. ఇలాగా ఉండల్లా చేసుకోవాలి. తర్వాత దీన్ని కాలుచు కింద మనం ప్లేట్ మీద ఎలా తీసుకోవచ్చు ఆ ప్రాసెస్ కూడా చూద్దాం తర్వాత. అమ్మ ఈ వంట నువ్వు ఎవరి దగ్గర నేర్చుకున్నావు, మీ అమ్మగారి దగ్గర అంటే అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నావా, ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకున్నావా? అమ్మమ్మ నేను, అమ్మమ్మ ఇంకా బాగా చేసేది కదా, ఇంకా చాలా బాగా చేసేవారు. మా అమ్మగారు చాలా బాగా చేసేవాడు వంటలో, ఆవిడ బయటకు వచ్చేవారు కాదు, ఎంతసేపు వంటలో పిల్లల పెంపకం, ఇల్లు ఇంకా ఇంకా ఫ్యామిలీ ఫ్యామిలీకి అంకితం. మా అమ్మగారు అలా కాదండి, ఆల్రౌండర్, ఇంట్లో పని చేసి బయటికి వెళ్ళి అన్ని కొని తెచ్చుకుని ఫ్యామిలీ బయట అన్ని చూసుకునేవారు, అన్ని బాగా చేసుకుని పిల్లల్ని కూడా బాగా చూసుకునేవారు. బట్టలు వాషింగ్ మెషిన్ లో వేయకుండా చేతితో ఉతుక్కుంటారు, ఇప్పుడు కూడా అంత బాగా, ఇప్పుడు కూడా వాషింగ్ మెషిన్ అయితే నచ్చదండి ఆవిడకి, చేతితో ఉతుక్కుంటారు. మసాలా మిక్సీలు ఎయిరు రాయితో ఇలా చేసుకుంటారు, అన్ని అలా ఓపిక్ గా చేసుకుంటారు ఆవిడ. టేస్టీ ఫుడ్ కావాలి మళ్ళీ మాకు కూడా పంపిస్తారు ఆవిడ, నేను అందుకే నాకు ఈ వంటకాలన్నీ రాకుండా ఆవిడ చేస్తారులే అని నేను నేర్చుకోలేదు ధీమంగా. ఇలాగా ఇంత సన్నగా ఇంత పొడుగుగా చేసుకోవాలండి. ఇంత సైజ్ అని ఏముండదు, మామూలుగా చేసేసుకోవచ్చు, సన్నగా చేసుకుంటే తొందరగా ఉడుతుంది. ఇంకా మా అమ్మగారి ఇంటికి ప్రతి సండే వెళ్ళిపోయేవాళ్ళం, బిఫోర్ మ్యారేజ్, నా మ్యారేజ్ ముందు ప్రతి పండగలో మా అమ్మగారి ఇంట్లో చేసుకునేవాళ్ళం. ఇంకా వరలక్ష్మి వ్రతం ఒకటి, కార్తీక నోములు ఒకటి అయితే మాత్రం
మా అమ్మగారి ఇంట్లో మా ఇంట్లో చేసుకునేవాళ్ళం. ఏ పండుగ వచ్చినా మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయాం. వినాయక చవితి వస్తే మాత్రం ఇలాంటి పిండి వంటలు, ఈ పాలు తాలికలు, బెల్లం తాలికలు ఉంటాయి కదా, అది అమ్మగారి ఇంట్లో ఇంత పెద్ద గంగాళంతో ఉండేవారు. మా మామయ్యకి, మా అత్తయ్యకి, వాళ్ళ పిల్లలకి, మేము, మా ఫ్యామిలీ, ఇంకా మా వీళ్ళ పిల్లలు, మా ఫ్రెండ్స్ అందరికీ వండేసేవారు. వండేసి అందరికీ వరుస కూర్చోబెట్టి పెట్టేసేవారు. ఇంకా అసలు ఎంత మా తాతయ్య గారు, మా అమ్మమ్మ గారు అయితే అందరినీ బాగా చూసుకుని అందరికీ పెట్టేవారు. వీళ్ళందరికీ ఇంత మందికి ఎందుకు పెట్టాలి అన్న ఫీలింగ్ వాళ్ళకి కొంచెం కూడా ఉంటుంది కదా. అలాంటి అమ్మమ్మ గారు, తాతయ్య గారి దగ్గర పెరిగామాట మేము, అంత బాగా చూసుకునేవారు. ఇప్పుడు అమ్మ పనిచేస్తుంది కదండి, కొంచెం కాఫీ బ్రేక్ ఇద్దాం, కాఫీ పెట్టి తీసుకొస్తాను. ఈలోగా అమ్మ చేస్తూ ఉంటుంది. దీంతో 3 గ్లాసెస్ బెల్లం పౌడర్ వేసుకోనండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేద్దాం. ఇప్పుడు 5 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. దీంతో 6 గ్లాసెస్ అండి, 5 గ్లాసెస్ వేసుకోవాలి. ఇందులో పిండి సాల్ పిండేసి నానబెట్టి గ్లాస్ పిండేసి నానబెట్టి ఉంచితే ఒక గ్లాసు నీళ్ళేసి నానబెట్టి గ్లాసు పిండేయమ్మా. ఒక గ్లాసు నీళ్ళేసి కలుపు సరిపోద్దా. ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళేనా, మొత్తం ఇవన్నీ వేసానా? వేసాను. సరిపోతుంది, ఇంకా కొన్ని వేసుకో. బాగా కలుపు. ఇంకా బాగున్నా? ఇంకా నీట్ లేదు. ఇంకో గ్లాస్ వేసే సరిగ్గా సరిపోతుంది. 3 గ్లాసెస్ వాటర్ పట్టినాయి అంటే, ఒక గ్లాస్ తిని 3 గ్లాసెస్ వాటర్ పట్టి అంటే పంచకెల్లా వాటర్ గా చేసుకోవాలంటే ఈ బెల్లం బాగా మరిగాక ఫస్ట్ తాలికలు వేసుకోవాలి.
తర్వాత కొబ్బరి వేసుకోవాలి. తర్వాత కలుపుకున్న పిండి, ఆ తర్వాత పాలు వేసుకోవాలి. ఇవి అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి. కొబ్బరి వేసిన వెంటనే స్టవ్ కట్టేయకూడదు, కొబ్బరి కొంచెం ఉడకాలి. ఇంకా బెల్లం సరిపోతే ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మనం ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు, ఇంకా జీడిపప్పులు, కిస్మిస్, వేపుని ఇందులో వేసుకోవచ్చు, అవన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు నేను ఇందులో వేయట్లేదు, కొబ్బరి కూర వేసాను కదా అని అవన్నీ వేయట్లేదండి. మనకి ఇంట్రెస్ట్ ఉంటే అన్నీ వేసుకోవచ్చు. అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ ఉండి ఒక 5 మినిట్స్ కలుపుకొని కట్టేయచ్చు. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోద్ది. ఇంకా దగ్గర పడుకుంటూ దగ్గర పడితే ఏమవుతుందంటే తర్వాత ఇంకా గట్టి పడిపోతుందంట. ముందే మనం కట్టేసుకోవాలి పచ్చిగా ఉన్నప్పుడే. పండగ కూడా ఇలా చేసుకోవాలి.
మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ లో పెట్టండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం మంచి రెసిపీతో. అంతవరకు బై.